वेलकम टू श्री कमला आर्ट पिक्चर्स प्राइवेट लिमिटेड चैनल की नमस्ते फ्रेंड्स। थैंक्स टू यूट्यूब प्रोग्राम लो भागंगा फिल्म मेकिंग क्लासेस गुरिंची मनं मात्लाडुकुंटुन्नाम। अंदरो इप्पुडु ओक्कसारी प्लीज वातावरण ओक्कसारी मीरु नातो पाटु ओक्कसारी चूडंडि वातावरणानि। सो पैन मोत्तम मोत्तम ओक्कसारी वातावरण चूडंडि एंत बागुंदि एंत अंदंगा उंदि। ओक्कसारी नीली नीली आकाशं चल्लनि गालि ఆ గాలికి కదులుతున్నటువంటి చెట్లు వెరీ 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 ఫ్యాంటాస్టిక్ బ్యూటిఫుల్ కనిపిస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ ని అట్మాస్ఫియర్ అంటారు। సో ఒక ఫిలిం మేకింగ్ లో ఒక సీన్ ఒక కంటెంట్ యొక్క అవసరాన్ని బట్టి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం అనేది చాలా 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 కీలకమైన అంశం। ఓకే, ఆ అట్మాస్ఫియర్ ఎలా క్రియేట్ చేయాలి, ఎందుకు క్రియేట్ చేయాలి అంటే దానికి ఒక 9 రసాలతో లింక్ ఉంటది। 9 రసాలు అంటే నవరసాలు। ఆ నవరసాలలో నవరసాలు ఏంటివి ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ క్లాస్ లో మీకు క్లియర్ గా చెప్తాను। కానీ ఇప్పుడు ఒక సింపుల్ గా మీకు అర్థం కావడానికి ఇప్పుడు చూస్తున్నారుగా ఈ అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఒక్కసారి సార్ జస్ట్ ఒకసారి పాన్ చేయండి సార్। వాతావరణం అంటే నన్ను కాకుండా ఓన్లీ ప్లేన్ వాతావరణం క్లీన్ చేయాలి, నేను కాకుండా ఓన్లీ వాతావరణం। అలా మళ్ళీ నా మీదకి తీసుకొచ్చి ఓకే వ్యూస్ చూసారుగా। सो अट्मास्फियर क्रिएट चेयाली अनि अनुकुन्नप्पुडु दानिकी रूल नंबर 1 एंटंटे डेप्थ ऑफ मूड क्यारेक्टर योक्क मूड नि बट्टी अट्मास्फियर नि क्रिएट चेयाली, प्लस सीन कंटेंट योक्क डेप्थ नि बट्टी अट्मास्फियर क्रिएट चेयाली। अट्मास्फियर लो एंबियंस उंटाई। अट्मास्फियर एक्कड़ा एला क्रिएट चेयालंटे फोरग्राउंड अट्मास्फियर, बैकग्राउंड अट्मास्फियर, सोर्स अट्मास्फियर। सो ई विधंगा अट्मास्फियर लो रकरकाल उंटाई। अट्मास्फियर की नेटिविटी की ओक लिंक उंदी। अंटे कोंतमंदि एमंटारंटे हालीवुड सिनेमा मे मेक चेस्तां अंटारु। ओके, सांकेतिक परंगा एंत हालीवुड उन्नप्पटिकी नेटिविटी प्रांतीयता ఆ ప్రాంతీయతను ఆవిష్కరించగలిగేటువంటి ప్రయత్నాన్ని అట్మాస్ఫియరిక్ క్రియేషన్ అంటారు। ఇప్పుడు వర్షాకాలంలో వర్షం పడతాయి, ఎండాకాలంలో ఎండలు పడతాయి, కాలానుకూలంగా వస్తాయి। కానీ ఒక ఫిలిం మేక్ చేస్తున్నప్పుడు మొదటిసారి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ యొక్క గాఢమైన ప్రేమను చూపుల్లో తొలి కలయిక మొదటిసారి కలవాలనుకున్న ఒక ప్లేస్ లో వాళ్ళు కలవాలనుకున్న వాళ్ళ ఇంటెన్స్ వాళ్ళ డెప్త్ ఆఫ్ మూడ్ ఒక వర్షం పడుతూ ఉన్నప్పుడు ఆ రెయిన్ బ్యాక్ డ్రాప్ లో ఒక్కసారి నా వెనకల స్కై చూడండి ఎంత అందంగా ఎంత బ్లూగా ఉందో, అట్లా ఆ ఇద్దరు ఆ రెండు క్యారెక్టర్ల మధ్య ఉన్నటువంటి ఫీల్ చూపించడానికి అట్మాస్ఫియర్ క్రియేషన్ అనేది అత్యంత కీలకమైనది। దీనికి ఆర్ట్ డైరెక్టర్ గారు ఎవరైతే ఆ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయగలిగినటువంటి డిపార్ట్మెంట్ ఆర్ట్, తెలుగులో చెప్పాలి అంటే కళాదర్శకుడు। ఒక సినిమాలో కళాదర్శకుడి పాత్ర చాలా 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 కీలకమైనది। దర్శకుడు తాను అనుకున్నటువంటి కథను ప్రేక్షకుడికి అతి అద్భుతంగా పంచభక్ష పరమాన్నాల మాదిరిగా చూపించాలి అని అనుకున్నప్పుడు అట్మాస్ఫియర్ అనేది చాలా ఉపయోగపడుతుంది। తనకి ఎలా
తనకి ఎలాంటి అట్మాస్ఫియర్ కావాలి అని దర్శకుడు కళా దర్శకుడికి ఖచ్చితంగా చెప్పగలిగి ఉండాలి. ఎప్పుడైతే అలా చెప్పడం మనకు వస్తదో 110% మనం అనుకున్నటువంటి సీన్ లో ఆ ఫీల్ అట్మాస్ఫియర్ ద్వారా క్రియేట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది రౌడీలు వచ్చి కొట్టబోతున్నారు, ఒక కాలనీని దోచుకోవాలనుకుంటున్నారు, రావడానికి ముందు ఇంటిమేషన్ ఉంది రౌడీలు వస్తున్నారు ప్లస్ ఈ కాలనీ వాసుల్ని చితకబాదుతున్నారు అని. సో వాళ్ళు రావడానికి ముందే ఈ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి ఒక షాట్ ఉంటుంది, దాని పేరు ఏంటంటే సింబాలిక్ షాట్. సింబాలిక్ అంటే గుర్తు. ఇప్పుడు విలన్లు వచ్చి వీళ్ళని కొట్టబోతున్నారు అనడానికి ఒక గుర్తుగా ఒక సింబాలిక్గా ఆ కళా దర్శకుడు అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాడు. ఎప్పుడైతే దర్శకుడు తను రాసుకున్నటువంటి స్క్రీన్ ప్లే ఆర్డర్లో చిత్రానువాదంలో షార్ట్ డివిజన్లో అట్మాస్ఫియర్ క్రియేట్ని దృష్టిలో ఉంచుకొని షార్ట్ తయారు చేయడం అనేది జరుగుతుంది. తాను తయారు చేసినటువంటి ఆ షార్ట్ని కళా దర్శకుడికి ముందుగానే వివరించేసి కుదిరితే ఫోటో రూపకంగా ఫోటో షాట్స్ తీసి తన అనుకున్నటువంటి మూడ్కి ఒక రిఫరెన్స్ కనుక కళా దర్శకుడికి ఇవ్వగలిగితే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం సూపర్. ఇప్పుడు అన్నమయ్య లాంటి చాలామంది, ఇది ఒక ముఖ్యమైన విషయము వివస్, అన్నమయ్య సినిమాలో అన్నమయ్య గారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరినప్పుడు చెప్పులతో తిరుమల కొండ ఎక్కుతూ ఉంటాడు. ఎప్పుడైతే అమ్మవారు ఆయన దగ్గరకు వచ్చి క్షేత్ర మహిమ చెప్పిన తర్వాత ఒక్కసారి అన్నమయ్య చెప్పులు వదిలేసిన తర్వాత పాదరక్షలు పక్కన పెట్టినప్పుడు ఆ తిరుమల కొండ యొక్క వైభవాన్ని ఆ గొప్పతనాన్ని ప్రేక్షకుడి మనసుకు హత్తుకునేలా చూపించడానికి అట్మాస్ఫియర్ని ఎలా క్రియేట్ చేశారో మీరందరూ ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. సో కాబట్టి అట్మాస్ఫియర్ క్రియేషన్ అనేది సినిమాలో ఒక చాలా కీలకమైనది. ఫ్రెండ్స్, 8వది ఫిక్షన్ కథలు. అంటే ఫిక్షన్ కథలు అంటే జరగచ్చు జరగకపోవచ్చు, ఇటువంటి కథల్ని ఫిక్షన్ కథలు అంటారు. ఈ ఫిక్షన్ కథలకి ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు విషయానికి వచ్చేసరికి ఆదిత్య 369 అనేటువంటి ఒక సినిమా, అందులో కథ ఏమిటి, ఒక సైంటిస్టు తయారు చేసినటువంటి ఒక యంత్రంలో కూర్చుంటే గతకాలము వర్తమాన కాలము భవిష్యత్తు కాలానికి ట్రావెల్ చేయొచ్చు అనే ఒక ట్రిగ్గర్ పాయింట్ని తీసుకొని దర్శకుడు తన యొక్క క్రియేటివిటీని జోడించి దీనికి మూలము ఒక ఆంగ్ల సినిమా నుంచి తీసుకున్నారు, అది ఓకే తర్వాత విషయం, కానీ ఆ ట్రీట్మెంట్ కానీ అదన్నీ బాగా చేశారు. ఇటువంటి కథల్ని ఫిక్షన్ కథలు అంటారు. దీంట్లో ఇంకొక కేటగిరీ ఉంటుంది, అంటే సబ్ కేటగిరీ. దీంట్లో సబ్ కేటగిరీ ఏంటంటే యానిమేషన్స్ కానీ యానిమేషన్ ఫిల్మ్స్ కూడా ఫిక్షన్ కిందకే వస్తాయి. నెక్స్ట్ దీంట్లో గేమింగ్, ఈరోజు వీడియో గేమ్స్ కానివ్వండి, గేమ్ డిజైనింగ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, పాపులర్ గేమ్స్ ఏవైనా సరే వాటన్నీ అవన్నీ కూడా ఫిక్షన్ కథల కిందకే వస్తాయి. సో నెక్స్ట్, సో వ్యూవర్స్ ప్లీజ్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ పాటించి నా వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బి ఎ గుడ్ ఫిల్మ్ మేకర్. థ్యాంక్స్ టు యూట్యూబ్.